వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీకి రాజ్యాది గారు. శివాజీ గారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కుల సమీకరణ జరగాలంటే ఏం చేయాలి? కుల సమీకరణ జరగాలంటే నేను ఇందా చెప్పాను, ఒక లైన్ ఉంది, ఆ లైన్ క్రాస్ చేయాలని. ఆ లైన్ క్రాస్ చేయటం అనేది మన లీడర్స్కి కొంచెం ధైర్యం చేయాలి. ఈ దళిత్ బహుజన్ లీడర్స్ ధైర్యం చేసి ఆ లైన్ క్రాస్ చేయగలిగితే, వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్ ఐ హ్యావ్ మోన్ మై ఓన్ ఇంట్రెస్ట్, యాజ్ అ ఫ్యామిలీ ఐ హ్యావ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ, యాజ్ అ కాస్ట్ ఐ హ్యావ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ మై కాస్ట్. అదేవిధంగా ఏ లెవెల్లో ఏ ఆర్బిట్లో ఉండే ఇంట్రెస్ట్ ఆ ఆర్బిట్లో ఉంటాయి, అది ఇప్పుడు కాన్స్టెంట్గా స్ట్రగుల్ అవుతూనే ఉండాలి. ఏ కాస్ట్కి ఆ కాస్ట్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐ స్ట్రగ్లింగ్ సెపరేట్. కానీ అట్ సేమ్ టైము ఆల్రెడీ 65 ఇయర్స్ దగ్గరలో అయిపోయాం. 65 ఇయర్స్ దగ్గర వెనక్కి తిరిగి చూసుకుంటే బేసిక్ ప్రాబ్లం మన కళ్ళ ముందు గోల్ కనపడుతున్నప్పుడు లీడర్స్ కొంచెం ఆలోచించి ఈ సమీకరణం జరుపుకున్నాను. దీనికంటే ఒక ఫార్ములా కనుక, అంటే మీరు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడున్న కుల సంఘ నాయకులు కావచ్చు, ఎవరైతే లీడర్షిప్గా మనుగడ సాధిస్తున్నారో, తమ ఉనికి కోసం పాటు పడుతున్నారే తప్ప కుల సమీకరణ కోసం కానీ, లేకపోతే తమ సామాజిక వర్గం కోసం కానీ, అంటే ముఖ్యంగా దళిత బహుజనుల సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ పాటుపడట్లేదు అనేది ఒక అభిప్రాయం, వాదన, భావన. వాస్తవమైనది? ఓకే సార్, దీది కొద్ది కాంప్లెక్స్ క్వశ్చన్. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చినప్పుడు, ఇప్పుడు కుల ఉద్యమాలు చేసేటటువంటి లీడర్స్ వాళ్ళ కులాల ప్రెస్టేజ్ని వాళ్ళు పెంచుతున్నారు, వాళ్ళ కులాల చైతన్యాన్ని వాళ్ళు పెంచుతున్నారు. రాజకీయ చైతన్యం అనండి, ఆర్థిక చైతన్యం అనండి, కల్చరల్గా చైతన్యం అని వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళని మనం కొన్ని డైమెన్షన్స్లో తప్పట్టడానికి వీలేదు. అయితే కొన్ని డైమెన్షన్స్లో ప్రతి లీడర్ కూడా, ఎంత హానెస్టబుల్ లీడర్ కూడా క్రిటిక్స్ అనేవి ఉంటాయి. ఈ క్రిటిక్స్ అనేవి ఏమవుతుందంటే, దళిత లీడర్స్, బహుజన లీడర్స్ ముందు క్రిటిక్స్ కన్నా ముందు పాజిటివ్ ఆస్పెక్ట్ చూసి వాళ్ళ ముందుకు నడిపించడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రతిదానికి నెగిటివ్ ఆస్పెక్ట్ ఎత్తుకుంటా, ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు దళిత ఉద్యమాలు నడపాలా, బహుజన ఉద్యమాలు నడపాలా, డబ్బులు కావాలా, మీటింగ్ పెట్టాలా, వేల మందిని సమీకరించాలా, అతను ఏడ తీసుకొస్తాడు, అతనికి వేల కోట్ల వ్యాపారాలు లేవు, ల్యాండ్స్ లేవు, లేకపోతే హెరిడేటరీకి ఎక్కడి నుండో వచ్చిన సంపద లేదు, లేకపోతే ఏదైనా బ్లాక్ మనీ లేదు కదా. సో ఈ ఆస్పెక్ట్లో పెట్టి పరాన్ లీడర్ ఇంత కరప్షన్లో ఉన్నాడు, అంత కరప్షన్లో ఉన్నాడని ఒక లీడర్ని మనం డిమినిష్ చేయకూడదు. సో మన లీడరే కాబట్టి మనం అతన్ని వేరే విధంగా ట్రీట్ చేసే విధానం వేరే ఉండాలి. కానీ పబ్లిక్గా డిమినిట్ చేసి లీడర్షిప్ని కట్టైల్ చేసి ఆ లీడర్షిప్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని సొసైటీకి అందించుకొని చేయటం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమని అనుకుంటున్నాను. మరి కాల్ తీసుకుందామండి. నల్గొండ నుంచి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి. శివాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు సుధాకర్ వెంకటేష్, ఏపీ మన శివాజీనా. నమస్కారం సార్. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్, అది ఏం లేదు, ఇంతకుముందు మే అన్ని కులాలని మన ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి కుల సమాజంలో అన్ని కులాలని ఐక్యం చేయాలి అంటే ఇక్కడ ఒక సాంస్కృతిక ఉద్యమం నడవాలి అనేది ఒక బలమైన ఆలోచనగా మాకుంది సార్. అందులో భాగం మేము ఒకటి ఆచరించి కూడా చూసి కొన్ని ఫలితాలు కూడా పొందడం జరిగింది. అది ఏంటంటే, మేము జాంబవ జాతర చేయడం జరిగింది. వరంగల్ జిల్లా మన ఒక దగ్గర జాంబో జాతర చేస్తున్నాం మేము. అక్కడ మాకేంటంటే, అన్ని కులాల మధ్య రక్త సంబంధాల చరిత్ర ఉంది అని చెప్పేసి అప్పుడు వెనకట ఉన్నటువంటి మొత్తం చరిత్రను ముంగట్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ప్రజల్ని మానసికంగా ఐక్యం చేసేటటువంటి ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక ఐక్యతని మేము తీసుకురాగలిగినాం. అట్లా ఇక్కడ భారతదేశంలో మన కుల వ్యవస్థని మొత్తం పోగొట్టాలంటే ముందుగా ప్రజల్ని సాంస్కృతిక పోరాటం ద్వారా సమీకరణ చేయగలిగితే బాగుంటుంది అనే ఒక అంశం మీద నేను మీకు విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ముఖ్యంగా ఈ యొక్క కుల వ్యవస్థ మీద మీరు చేస్తున్న కార్యక్రమం కానీ ఉద్యమం కానీ చాలా అభినందనీయం. భవిష్యత్ కాలంలో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని TV9 TV1 కోరుకుంటున్నాను. ఇంకో కాల్ తీసుకుందాం. రామయ్య గారు లైన్లో ఉన్నారు హరిమకొండ నుంచి. రామయ్య గారు, శివాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. అవును సార్, రామయ్య నా పేరు. మాట్లాడండి శివాజీ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి శివాజీ గారు. నమస్తే సార్. ఇప్పుడు అంతరాయంతనం ఎక్కడుంది సార్? అంత ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అయిపోయారు, లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అయిపోయారు. ఇక్కడ ఉంది సార్ అంతా. ఇప్పుడు గుళ్ళకు అన్ని రాజా అంటున్నారు, అంత వేస్తారు అందరు. ఇప్పుడు అంతరాని వాళ్ళు మంచిగా అయిపోయారు, మంచి వాళ్ళు అంతరాని వాళ్ళు లెక్క అయిపోయారు సార్. ఎక్కడికి సార్, అంతా బాగుంది సార్. అంటే ఒకటండి వెంకట రామయ్య గారు, మీ ప్రాంతంలో లేకపోవచ్చు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూసుకుంటే కనుక చాలా
జిల్లాలో ఈ అంటరానితనం గురించి సంబంధించిన సంఘటనలు చోటు చేసుకునే దాని గురించి మాట్లాడటం ఈ యొక్క అంటే ముఖ్యంగా ప్రజల అవగాహన తీసుకురావడానికి ఈ కార్యక్రమం రూపొందించాను. థ్యాంక్ యూ అండి. అంటే కుల సమీకరణ గురించి మాట్లాడుతాను. అవును సార్. ఈ కుల సమీకరణలో ఇప్పుడు ఇందాక ఒక కాలర్ ఒక పాయింట్ చెప్పాడు. మేము ఒక సాంస్కృతిక ఉద్యమం తీసుకొస్తున్నాం. ఆ సాంస్కృతి ఉద్యమంలో బేసిక్గా మేము అన్ని కులాలకి బ్లడ్ రిలేషన్ ఏదో ఉంది, ఒక సంబంధం ఉంది అనేది మేము దాన్ని ట్రేస్ చేస్తున్నాం. ఆ దాని ద్వారా మేము అన్నింటినీ కుల సమీకరణ చేయటం జరుగుతుంది అని అంటే ఇట్లాగా వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు థాట్స్తో ముందుకెళ్ళగలిగితే చాలా పాజిటివ్ థింగ్స్ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కుల సమీకరణ ఎలా జరగాలి నేను చెప్పేదానికన్నా నేను వేరే మేబీ నా డైరెక్షన్లో నేను చెప్పొచ్చు నా డైమెన్షన్లో, కానీ ఇటువంటి ఉద్యమాలు అన్ని కులాలలో అన్ని చోట్లగానే రావటం అనేది జరిగితే ఫస్ట్ సాంస్కృతికంగా ఒకటి అయ్యామంటే నెక్స్ట్ స్టెప్ పొలిటికల్గా ఒకటి అవటానికి ఆటోమేటిక్గా దారి క్లియర్ అవుతుంది. సో ఈ దారి క్లియర్ అయ్యే ముందు కొన్ని మనకి హెరిడిటరీగా వచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను ఫ్యామిలీ విషయంలో ఏంటంది, హెరిడిటరీ ఏమవుతుందంటే ఈ దారి క్లియర్ చేసే ముందు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ కొన్ని మిస్యూజ్ కూడా అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కొన్ని కులాలకే రిజర్వేషన్ అనేవి అందుతున్నాయి. అదే ఫ్యామిలీ రిజర్వేషన్ ఫ్యామిలీ వేరే రిజర్వేషన్ అనేది ఇక్కడ దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు అనుభవించాల్సిన వాళ్ళు. రిజర్వేషన్ ముందు మాట్లాడే ముందు ఇంకో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి నవాజ్ ఖాన్ గారు లైన్లో ఉన్నారు. నవాజ్ ఖాన్ గారు నమస్కారం. శివాజీ గారు ఉన్నారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. శివాజీ సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ టీవీ వన్ ద్వారా మీరు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అభినందనీయం సార్. థ్యాంక్ యూ అండి. సో ముఖ్యంగా సార్ ఈ మన జనాభా ప్రాతిపదికన ద్వారా జనాభా నిష్పత్తి ద్వారా మనం రాజ్యాధికారం అనేది చేతుల్లోకి పోతున్నాం సార్. అంతా ఈ ఉన్నత వర్గాల వరకే ఈ యొక్క రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే సో ముస్లింలకు కూడా చాలా అన్యాయం జరిగిందన్న మాత్రం అది కఠోరమైన వాస్తవం సార్. అది ఈరోజు ఈ మంత్రివర్గంలో కనుక మనం చూస్తే ఇన్ని మంత్రి పదవులు ఉందే అన్ని ఈ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళకే ఇచ్చుకుంటే ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే ఒక ముస్లింలకు ఇచ్చి అది కూడా ఆ మైనారిటీ శాఖను కేటాయించి మేము కూడా ముస్లింలకు న్యాయం చేయటామంటూ కూడా వీళ్ళు ప్రకటించుకుంటున్నారు సార్. సో ఇప్పటికైనా కూడా చిన్న చిన్నగానైనా మీరు మాట్లాడిన ఈ వాస్తవాల ద్వారా అయినా ప్రజల్లో మార్పు కనుక వస్తే బాగుంటుంది చెప్పి మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ నవాజ్ ఖాన్ గారు. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కనుక ఎవరైతే మైనార్టీ ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. మైనార్టీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పాలక వర్గాల నుంచి కానీ దళిత బహుజనులు మైనార్టీ వర్గ ప్రజలు ఎటువంటి పోరాటం చేయాలి? పోరాటం ఇక్కడ పోరాటం అనే దానికన్నా పాలిటిక్స్ చేస్తేనే బెటర్ సార్. మీరు పాయింట్కి వచ్చారు. ఇక్కడ రెండు మనం డివైడ్ చేసుకోవాలా, పోరాటం నా కాన్సెప్ట్లో చెప్తున్నాను నేను, పాలిటిక్స్ పోరాటం. పోరాటం అనేది ఇప్పుడు మనకి దాదాపు దళిత బహుజనులు మైనారిటీస్ అందరూ కూడా మనకి ఎవ్రీడే న్యూస్లో చూస్తాను చాలా పోరాటాలు జరుగుతున్నాయి. కానీ పోరాటం చేసేటప్పుడు ఒకసారి కూడా ఒక పోరాటాన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి దానివల్ల ఏం గెయిన్ అయ్యమనేది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుని బట్టి. ఎందుకంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు జనరల్ కాస్ట్ పీపుల్ పాలిటిక్స్ చేస్తున్నారు, మనమేం పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు పాలిటిక్స్కి ఈ పోరాటాలకి డిఫరెన్స్ తెలుసుకోకపోతే నువ్వు ఏజ్ లాంగ్ ఈ పోరాటాలలో ఉంటావు, వాళ్ళు ఏజ్ లాంగ్ వాళ్ళు పాలిటిక్స్లోనే ఉంటారు. పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ క్యాప్చర్ అప్పర్ ఆర్బిట్లో ఉంటుంది. ఈ పోరాటం అనేది ఎప్పుడు కూడా ఆన్ రోడ్స్, మనం ఎప్పుడు రోడ్ల మీద రావాలా, స్ట్రైక్ చేయాలా, పోలీసులతో లాఠీ దెబ్బలు తినాలా, లేకపోతే వాళ్ళు కాలిస్తే చనిపోవాలా, ఈ తర్వాత మనం వచ్చిన ఇష్యూ మర్చిపోవాలా, ఆ చనిపోయినాడు అంటే పడాలా, అది ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, పాలిటిక్స్, దళిత బహుజనులకి ఏమో స్ట్రగుల్స్ అంటారు మీరు, స్ట్రగుల్స్ ఇది మారాలి. దీని గురించి మాట్లాడే ముందు మరో కాల్ తీసుకుందాం. కడప నుంచి ప్రభుదాస్ గారు లైన్లో ఉన్నారు. ప్రభుదాస్ గారు హలో సార్. నమస్తే సార్. శివాజీ గారు ఉన్నారు మాట్లాడండి. హలో శివాజీ సార్ నమస్తే అండి. నమస్తే సార్. అవును సార్, ఇప్పుడు మేము రాజకోట్ నుంచి మాట్లాడుతున్నాము సార్. చెప్పండి. చెప్పండి సార్. రాజకోట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అసలు కొలం అని ఏం మాట మార్చున్నారు సార్? ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల నుంచి ఎవరు మారడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మరి అందరినీ చిన్న చిన్న చూస్తూ ఎవరిని సార్ దొరుకుతున్నారు సార్? దగ్గర అనిస్తాను
ఇంక మనం మాట్లాడాలి వేస్ట్ లేదు అది అమలు పరిచే వాడే సార్ దమ్ముడు ఎవరు అమలు పరుస్తారు ఊరికి మాటలు మాట్లాడుతున్నాం అంతవరకే అది సార్ మనం అమలు పరచడం లేదు కదా ఎవరు మాట్లాడారు సార్ ఎవరు ఏంటారు కదా థ్యాంక్ యూ ప్రభుదాస్ గారు. అంటే ఎవరు వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఈ యొక్క కార్యక్రమం గత 6 నెలల నుంచి కొనసాగుతుంది. ప్రజల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా అవగాహన చైతన్యం మార్పు వచ్చిందని చెప్పాలి. మీ ప్రాంతంలో కూడా అంటే ఎవరు వచ్చి ఏదో మార్పు తీసుకొస్తారో లేదా చైతన్యం తీసుకొస్తారని కాకుండా మీ ప్రాంత ప్రజల్ని అవగాహన తీసుకురావడానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి ఏమో స్ట్రగుల్స్, ధనిక వర్గాలకి పాలిటిక్స్ అంటారు. అంటే ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడి పాలిటిక్స్లోకి రావాలంటే దళిత బహుజనులు ఏం చేయాలి? పాలిటిక్స్లోకి రావాలంటే నేను దాకా ఒక పాయింట్ తీసుకున్నాం, దాన్ని చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ చేయాలి. కుల సమీకరణ జరగాల, కుల సమీకరణతోనే ప్రతి ఓటుని క్యాప్చర్ చేసుకోవాలా. అందరికీ తెలుసు మనమే మెజారిటీగా ఉన్నామని, బహుజనులే మెజారిటీగా ఉన్నారని అందరికీ తెలుసు. 20% 80% అనేది కరెక్ట్. మీరు కుల సమీకరణ అని చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజల్లో వర్గ పోరు అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాయకత్వంలో వర్గ పోరు అనేది ఉంది. ఈ వర్గ పోరు నేపథ్యంలో కుల సమీకరణ ఐక్యత సాధ్యపడుతుందంటారా? వర్గ పోరు ఇది ఒక బిగ్గెస్ట్ అప్రహెన్షనే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ మన ఏజ్ లాంగ్ నుండి అప్రహెన్షన్స్ అన్నీ ఒకటి తొలగించుకుంటే వెళ్ళటం అనేది బాధ్యత. ఈ అప్రహెన్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కోటి ఒక్కోటి తొలగించుకుంటూ వెళ్ళాలా, రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలా, లాస్ట్కి అల్టిమేట్ గోల్ రీచ్ చేసుకోవాలా. ఆల్రెడీ ఫిలాసఫర్స్ వాళ్ళు దే సెట్ సమ్ గోల్స్, అవి ఆ గోల్స్ వల్ల మనకి లైఫ్ బహుజనులందరికీ కూడా ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్ ఈక్వల్ టు జనరల్ సొసైటీ వస్తుంది అనేది, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే కొన్ని కొన్ని అప్రహెన్షన్స్ని మనం తీసుకుంటూ వెళ్ళాలి. పొలిటికల్ లీడర్స్ ఆల్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు కొన్ని ప్యాసివైజ్ చేయొచ్చు, కానీ అది మనకు తెలుసు, ఆ కాన్షియస్ అందరికీ ఉంటుంది. కానీ ఆ కాన్షియస్ కానీ వాళ్ళని కూడా మన వైపు మొబిలైజ్ చేసి, వాళ్ళు కూడా మనతో వర్క్ చేసేటట్టుగా, వాళ్ళు కూడా మన కోసం పనిచేసేటట్టు ప్రెజర్ చేసి ఒక ప్రెజర్ గ్రూప్ తయారయ్యి వాళ్ళని తీసుకుని వెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గం. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రాజేష్ గారు లైన్లో ఉన్నారు. రాజేష్ గారు, శివాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, ధన్యవాదాలండి ప్రోగ్రామ్ తయారు సార్. ఇంతకుముందు ఒకసారి మాట్లాడుతా అన్నారు ఎడ్యుకేషన్ అందరికి కావాలని. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా క్యాస్ట్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం చదువుకున్న వాళ్ళని కూడా. అండ్ ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఐ మీన్ పెద్ద కులాల్లో చేరి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇప్పుడు మనం కూడా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు అందరూ నాయకులు వాళ్ళతో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకుని అక్కడే ఉండిపోతున్నారు, కానీ ఎవరు పైకి రావట్లేదు సార్. అయితే ఒక ఈ పార్టీ వైపు రెండు ఇంకో పార్టీ వైపు ఉంటున్నారు, కానీ ఎవరు లీడర్ గా ఎదగలేకపోతున్నారు సార్. దాని కారణం ఏంటో అంటారు సార్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఆయన చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పండి ఒకసారి. అంటే ఎవరైతే వాళ్ళ అధిక ధనిక వర్గాల దగ్గర ఉంటున్నారో, రాజకీయంగా కావచ్చు ఏ విధంగా అయినా కావచ్చు, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అన్న చందంగా ఉంటుంది, కానీ బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఐక్యంగా ఉండలేకపోతున్నారు అనేది. ఐక్యంగా ఉండిపోవటానికి బేసికల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్. ఆ రీజన్స్ని మనం పట్టుకుంటే దాన్ని బట్టి ఐక్యం రావడానికి ఏం చేయాలనేది మనం ఇమీడియట్గా సొల్యూషన్ దొరుకుద్ది. బేసిక్ ఏంటంటే బేసిక్ పావర్టీ. సో మేము కొన్ని విలేజెస్లో మేము తిరిగాం, కొన్ని విలేజెస్లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ విలేజ్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ ప్రెసిడెంట్ అప్పర్ కాస్ట్ అయి ఉంటాడు, అతని దగ్గర మనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి. ఇటు వచ్చేసరికి బహుజనులకి ఏమీ ఉండదు. ఈ బహుజనులకి ఏమిందంటే ఆల్ ఆఫ్ అ సడన్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తే సో వేర్ టు గో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అప్పుడు ఇమీడియట్గా ఇట్ ఈస్ ఆబ్వియస్ ఫర్ దెమ్ టు గో టు దాట్ ల్యాండ్ లీడర్ ప్రెసిడెంట్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అది అతను సహాయం చేస్తాడు, కంపల్సరీగా సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత ఏమవుతుందంటే ద ప్లే విల్ స్టార్ట్. ఏది స్టార్ట్ అవుతుందంటే హెరిడిటరీ నుండి, ఏజెస్ నుండి కూడా ఈ మా బహుజన వర్గాలలో ఒక ఒక మొరల్, ఒక మొరాలిటీ, ఒక ఎథిక్స్, ఇవన్నీ కొన్ని ఇంబాయిబ్ అయి ఉన్నాయి. రెండోది వాటితో పాటే సబ్మిసివ్ నేచర్ అనేది, లాయల్టీ అనేది ఒకటి ఇదైంది. అతను సహాయం చేశాడు కాబట్టి, ఈసారి ప్రెసిడెంట్ గారు సహాయం చేశాడు కాబట్టి నెక్స్ట్ టైం నేను ఆయనకి అట్టాడు. బౌండరీ, ఆ బౌండరీస్ అనేవి గీసేయాలి అంటే, తొలగించాలంటే ఒక్కొక్క ఆర్బిట్లో ఒక్కొక్క బౌండరీస్ ఉంటాయి. మీరు చెప్పొచ్చు ఇప్పుడు విలేజ్ లెవెల్లో కొన్ని బౌండరీస్ ఉంటాయి బహుజనులకి, అదేవిధంగా మండల స్థాయిలో ఆ స్థాయిలో ఉండే లీడర్షిప్ కొన్ని బౌండరీస్ ఉంటాయి, అదేవిధంగా ఎంపీ స్థాయి, కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఏ స్థాయిలో ఉండేటువంటి బౌండరీస్, ఆ బౌండరీస్ ఉంటాయి వాళ్ళ లీడర్షిప్ కూడా. ఆ బౌండరీస్ని వాళ్ళు ఓవర్కమ్ చేయటం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఆ బౌండరీస్ని ఓవర్కమ్ చేయటానికి
ఇంటలెక్చువల్ మదనం జరగాల, స్టిమ్యులేషన్ జరగాల. ఇప్పుడు మీరు ఈ చర్చ కార్యక్రమం పెట్టినట్టు ఇటువంటి స్టిమ్యులేషన్లో నుండి కొత్త ఐడియాస్ రావాలా, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసుకోవాలా. ఆ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆ బౌండరీస్ని మనం ఎలా చెరిపేయాలి, మనకి ఏది అవసరం అనేది మనం ముఖ్యంగా తెలుసుకుంటే ఆ రోజున మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సిన స్ట్రెంత్ మనకు దొరుకుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు అన్నవరం నుంచి. సుబ్బారావు గారు, శివాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మరి హలో చెప్పండి. చెప్పండి సార్. మీలో కూడా కొంతమంది ఉన్నారు కరెక్టే సార్, మీరు అంటారండి. హలో చెప్పండి, మాట్లాడండి స్పష్టంగా. అంటారండి ఎవరు ఎక్కడ అంటారని అసలు లేదు కదండి. చాలా ఆగిపోయింది, అంటారు ఆగిపోయింది కదా. అవునవును. మీకు రేవేషన్ అంటారు మీకు మీ వాళ్ళ ఎస్సీ వాళ్ళకి వాళ్ళకి. అవును సార్. వాళ్ళ కొంచెం మార్కులు తక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఓసీలో పొచ్చొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. వాళ్ళకి కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అవునవును. అవునవును. మా ఎస్సీ ఎప్పటికి ఎస్సీ ఎస్ అన్నారు, ఓసీలో కూడా కొంచెం బాగా చదివే వాళ్ళు ఉన్నారు కదండి. అవునండి. అవును. మరి ఎస్సీ వాళ్ళకి సరిపోయిందండి, మా ఓసీలకు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, విధులు పడే వాళ్ళు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అంటే ముఖ్యంగా తమ బౌండరీస్ నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న కుల సంఘ నాయకులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఏం చేయాలి? బౌండరీస్ బౌండ్ బయటపడాలంటే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడున్న నాయకత్వం ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళు తర్కించుకోవాలి. నేను ఎట్టిపోతున్నాను, ఉన్నది ఒకే లైఫ్, ఒక లీడర్కి ఒకే లైఫ్ ఉంటుంది. ఒక లీడరు తను లాస్ట్ మినిట్ వరకు కూడా, లాస్ట్ మినిట్లో నా గోల్ నేను చూడొచ్చు, ఎలా చూడాలి అనే విధంగా ఒకసారి తర్కించుకుని వాళ్ళకన్నా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక్కసారి ఆ లీడర్స్ అందరు కూడా ఏ బహుజనుల కోసం అయితే ఎవరైతే ఫైట్ చేస్తున్నారో, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి స్ట్రగుల్ చేసి వాళ్ళు దేనికైనా సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకుని మనం స్ట్రగుల్స్ కాదు, మనం పాలిటిక్స్ చేద్దాం అనుకున్న రోజున, ఆ విధంగా వాళ్ళు రియలైజ్ అయిన రోజున తప్పకుండా విత్ ఇన్ ఇయర్స్లో 1 or 2 జనరల్ ఎలక్షన్స్లో వీళ్ళు రాజ్యాధికారం చేకూర్చుకుంటారు. అదే రాజ్యాధికారం నుండి వాళ్ళకి కావాల్సిన కన్సిడరేషన్స్ అన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది. ఓకే, చర్చ కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తేనే ఉండండి టీవీ 1.